యూపీకి చెందిన ఒక తల్లి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తోడేలతో పోరాడి తన కుమారుడిని రక్షించుకుంది. బారుచ్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతుండగా ఓ తోడేలు దాడి చేసి ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన అతడి తల్లి మరో ఆలోచన లేకుండా వెంటనే మంచం మీద నుంచి తోడేలుపైకి దూకింది. అత్యంత చాకచక్యంగా దాని మెడను గట్టిగా నొక్కిపెట్టింది. ఉక్కిరి బిక్కిరైన ఆ తోడేలు బాలుడిని వదిలిపెట్టింది. అనంతరం ఆమె గట్టిగా అరిచి కుటుంబ సభ్యుల సాయం కోరింది. వారంతా వచ్చేసరికి తోడేలు పారిపోయింది. సుమారు 50 రోజుల నుంచి బారుచ్ సహా కొన్ని జిల్లాల్లో తోడేలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది వరకే మరో బాలికను తోడేళ్లు పొట్టన పెట్టుకున్నాయి. తోడేళ్లు రాత్రివేళ జనంపై దాడి చేసి ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతాయి.